తెలంగాణలో రాత్రికి రాత్రే రైల్లో దొంగల బీభత్సం, దోపిడీ దొంగల బీభత్సం. రెండు రైల్లో దోపిడీ. ఖమ్మం జిల్లా చింతకాని సమీపంలో ఘటనలు. 25 తులాల బంగారం ఆభరణాలు, 20,000 నగదు అపహరణ. మచిలీపట్నం నుంచి బీదర్ వెళ్తున్న బీదర్ ఎక్స్ప్రెస్, తిరుపతి నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న పద్మావతి ఎక్స్ప్రెస్ రైల్లో అర్ధరాత్రి సమయంలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఖమ్మం జిల్లా చింతకాని సమీపంలో ఈ ఘటన చోటు చేసుకున్నాయి. దుండగులు 4 ఇక్కడ నాగుల వంచ చింతకాని మధ్య ఉన్న సిగ్నలింగ్ వ్యవస్థను ట్యాంపరింగ్ చేసి ఆయా రైలును ఆపినట్లు రైల్వే పోలీసులు అనుమానిస్తున్నారు. మొదట అర్ధరాత్రి 12 గంటల అనంతరం వచ్చిన బీదర్ ఎక్స్ప్రెస్ రైలును ఆపి 4 రిజర్వేషన్ బోగుల్లోకి అయితే చొరబడ్డారు. కొద్దిసేపటి తర్వాత గ్రీన్ సిగ్నల్ పడటంతో ఆ రైలు యథావిధిగా ముందుకు వెళ్ళింది. రాత్రి 1 గంట సమయంలో అదే మార్గంలో వచ్చిన పద్మావతి ఎక్స్ప్రెస్ను సైతం దొండగులు అదే ప్రాంతంలో ఆపివేశారు. 5-6 దొంగలు కలిసి గాఢ నిద్రలో ఉన్న పద్మావతి, వర్ధనమ్మ, వి కుమార్ తదితర ప్రయాణికుల మెడలోని బంగారు గొలుసులు, మరికొందరి నుంచి నగదు ఎత్తుకెళ్ళిపోయారు. సుమారు 25 తులాల బంగారు ఆభరణాలు, 20,000 నగదు అపహరించినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. బాధిత ప్రయాణికుల ఫిర్యాదు మేరకు గురువారం కేసు నమోదు చేసుకొని ఒక కేసును అయితే ఖమ్మం బదిలీ చేశామని సికింద్రాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ ఎస్ఐ తెలిపారన్నమాట. సో ఈ విధంగా ప్రజలందరికి హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. రాత్రికి రాత్రి దొంగలు బీభత్సం సృష్టిస్తూ ఉన్నారన్నమాట తెలంగాణలోని. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.